हाय फ्रेंड्स वेलकम बैक चूसर कदा याकु याकु पेरु तेल्लमुरिपिंडि आकु अंटारु इदि दीनि वल्ल चाला उपयोगालु उन्नायि इवि मनं रोजु गानि इदि कोरल्लो कोर कूडा चेसुकोवच्चु पप्पु चेसुकोवच्चु ई पप्पु रूपंलो गानि मनं तिन्नामंटे मनकि किड्नीस् लो रा स्टोन्स् उन्नायंटे अवि मोत्तं पोतायि चाला सिंपुल गा మనకి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. హాస్పిటల్కి పోయి స్టోన్స్ ఉన్నాయి, ఆపరేషన్ సర్జరీస్ ఇవన్నీ పడతాయని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇది తిన్నారంటే పప్పు చేసుకొని కూర రూపంలో అసలు మనకి స్టోన్స్ అనేది ఉండవు. ఎప్పుడు ఇంకా లైఫ్లో ఎప్పుడు స్టోన్స్ అనేది రావు. చూసారు కదా, ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఉపయోగమైంది. మనం ఎన్నో వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాము, పనికిరాని చెత్త చెత్త వీడియోస్ అని షేర్ చేస్తుంటాము. సో ఇది అందరికీ పనికొచ్చే వీడియో, అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. తెల్లమురిపిండాకు మనకి పొలాల గట్టల్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. మనకి చాలామందికి తెలిసే ఉంటుంది ఇది మ్యాక్సిమం. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇది తెల్లమురిపిండాకు ఇలా ఉంటుంది ఆకు పువ్వు. చూశారు కదా, ఈ విధంగా ఉంటుంది ఆకులు పువ్వు. చిన్న చిన్న పువ్వుగా, చిన్న చిన్న ఆకుగా మనకు చూడడానికి కొంచెము తోటకూర ఆకుకూరలాగే ఉంటుంది ఇది చూడడానికి. మనకి ఎక్కడైనా చెల్లు గట్టుల్లో లేదంటే పొలాల గట్టుల్లో అడవిల్లో ఎక్కడైనా దొరుకుతుంది మనకి ఇది. చూశారు కదా ఈ విధంగా ఉంటుంది. సో ఇది తీసుకొచ్చుకొని వీక్లీ వన్స్ మనం కానీ ఆహారంలో భాగంగా తీసుకున్నామంటే మనకి కిడ్నీలో స్టోన్స్ అనేది అసలు రావు. హాస్పిటల్కి పోవాల్సిన అవసరం కూడా లేదు. ఎంతలా స్టోన్స్ రాయైనా సరేనా, ఎంతలా సైజ్ అయినా సరేను మనకి స్టోన్స్ అనేది కరిగిపోతాయి. చూశారు కదా ఫ్రెండ్స్, చూశారు కదా ఈ విధంగా ఇది ఆకు అనేది ఒలుచుకోవాలి. ఇదిగోండి ఇలాగా ఒక్కొక్క ఆకు, ఈ రబ్బకి ఒక్కొక్క ఆకు, ఆకు ఓన్లీ ఆకు మాత్రమే చుంచుకోవాలి. మనం తోటకూర ఎలాగైతే చేసుకుంటామో ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాము. తెల్లగడ్డలు కొన్ని, ఒక నాలుగు తెల్లపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. ఆకు ఒలుచుకున్న తర్వాత మనం ఆకు అనేది వాటర్లో కడుక్కోవాలి బాగా కొంచెము, ఎందుకంటే మట్టి ఇట్టి ఏమైనా ఉన్నా, పురుగు గిరుగు ఏమైనా ఉన్నా మొత్తం పోతుంది. స్టవ్ వెలిగించుకొని బాండిలు పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం తిరగమాత గింజలు, తెల్లగడ్డలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెము. ఫ్రై చేసుకున్న తర్వాత ఆకును, ఆకు కూడా వేసుకోవాలి. ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆకు కూడా. ఇది కావాలంటే, ఆకు కావాలంటే పప్పులో కూడా వేసుకొని చేసుకోవచ్చు, లేదు ఇలా కూడా ఫ్రై చేసుకునైనా చేసుకోవచ్చు, ఫ్రై లాగా కూడా చేసుకునైనా తినచ్చు. మనకి కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు ఇలాగ ఫ్రై చేసుకొని వారానికి ఒకసారి మనం కానీ ఇలా తిన్నామంటే చాలా మంచి బెనిఫిట్స్. మనకి స్టోన్స్ అనేది ఎంతలా రాయి ఉన్నా సరేను స్టోన్స్ ఇట్లే కరిగిపోతాయి. తెల్లమురిపిండాకు ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగ ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు, పసుపు కొంచెం, బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి, ఆ వాటర్ అనేది ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూశారు కదా ఆయా మనం నీళ్ళని వాటర్ని ఇనికిపోయి ఆయిల్ లాగా కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా ఇలాగా తెల్లమురిపిండాకు ఫ్రై అయిపోయింది. దీనివల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నవి. మనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్న చాలా మొత్తం కరిగిచ్చేస్తుంది ఇవనేది. వీక్లీ వన్స్ కానీ మనం తిన్నామంటే అసలు స్టోన్స్ రావు. ఒకవేళ ఉన్నా కూడా
మనకి ఎంతలా రాళ్ళు అయినా ఎంతలా స్టోన్స్ అయినా కరిగిపోయి ఇట్టే కరిగిపోతాయి. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి. ఇది ఇది జెన్యున్ అండి, 100% హెల్త్ బెనిఫిట్స్ అండి. ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దీని గురించి మీకు ఇంకా డీటెయిల్స్ చాలా తెలుస్తాయి. సో చూసారు కదా ఈరోజు స్పెషల్ రెసిపీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, అలాగే మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.